భరత్ మాతా కీ జై. భరత్ మాతా దేశాధికారతా భారతీయ జనతా దేశాధికారతా బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశమంతా కూడా ఈ నెల 6వ తేదీన ప్రారంభమైంది. గతంలో 12 కోట్ల సభ్యత్వం దేశంలో భారతీయ జనతా పార్టీకి ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 18 లక్షల సభ్యత్వం కలిగి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఏదైతే 3 రాష్ట్రాలు తెలంగాణ, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ 3 రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించే విధంగా ఇక్కడ ఒక టార్గెట్ నిర్ణయించబడింది. గతంలో చేసిన జగిత్యాల అసెంబ్లీలో గతంలో చేసిన సభ్యత్వం కంటే కూడా 25,000 సభ్యత్వము అడిషనల్గా చేయాల్సిన బాధ్యత కార్యకర్తల అందరి మీద పార్టీ ఉంచింది. మరి దానికోసం అప్పటి నుండి సభ్యత్వ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి మోడీ గారి పరిపాలన పట్ల, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పట్ల ఇక్కడ ప్రజలందరూ కూడా పార్టీలో చేరడానికి చాలామంది ముఖ్యంగా యువత సన్నద్ధమవుతూ ఉన్నారు. ఏదైతే గతంలో మరి ఈ మున్సిపాలిటీ కావచ్చు, లేదంటే జగిత్యాల అసెంబ్లీలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కావచ్చు, కేంద్రంలో ఇచ్చినటువంటి 14th ఫైనాన్స్ కింద ఇచ్చినటువంటి నిధుల ద్వారానే అభివృద్ధి జరుగుతూ ఉంది. కేంద్రం నుండి వచ్చి 14th ఫైనాన్స్ ద్వారా ఇచ్చిన నిధులు కాక వేరే రాష్ట్రం నుండి 1 రూపాయి కూడా రానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి జగిత్యాల పట్టణంలో కూడా ఇప్పటి వరకు 14th ఫైనాన్స్ ద్వారా ప్రతి సంవత్సరం 6 కోట్లు 7 కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి గతంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి జగిత్యాలను అభివృద్ధి చేయాలనే పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. నిధులను దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. గత ఎన్నికల్లో మనకు స్పష్టంగానే తీర్పు ఇచ్చారు ప్రజలు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ దేశంలో మొత్తంలో కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకపోతూ ఉంది. ఇప్పుడున్న అధికారంలో ఉండే టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని చెప్పి మొన్న జరిగినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మరి ఈరోజు మేము రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని వార్డులలో 48 వార్డులలో కూడా పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము సిద్ధంగా ఉన్నాం. మరి టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కౌన్సిలర్ గెలిపించినా కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటారన్నటువంటి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ప్రజలందరినీ కూడా మేము వేడుకుంటున్నాం. ఏదైతే గత ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో మాకు అవకాశం ఇవ్వలేదు మున్సిపాలిటీలో. ఈసారి మమ్మల్ని గెలిపించమని జగిత్యాల అభివృద్ధిని చేసే సత్తా కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి జగిత్యాల పట్టణం మేము అభివృద్ధి చేయి చూపిస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉధృతంగా చేసే పనిలో భాగంగా మరి మన ఎంపీ గారు
అరవింద్ గారు రేపు అంటే ఆదివారం నాడు జగిత్యాల పట్టణానికి వస్తున్నారు. వారు వాసవి గార్డెన్స్లో రేపు ఉదయం 10 గంటలకు వారితో కార్యకర్తల సమావేశం ఉంటుంది. మరి ఈ సమావేశానికి అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా విస్తృత స్థాయిలో రావాల్సిన అవసరం ఉంది. కొత్తగా సభ్యత్వం చేసుకున్న వాళ్ళు కూడా ఈ కార్యక్రమంకి రావాల్సింది. అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం. మరి ఆ కార్యక్రమంలో అనేక చేరికలు ఉంటాయి. మరి రాజేశం గారు, రాజేశం గౌడ్ గారు, రాజేష్ గౌడ్ గారు మరి వారు ప్రముఖ వ్యాపారవేత్త, వారు కూడా రేపు అరవింద్ గారి ఆధ్వర్యంలో పార్టీలోకి రాబోతున్నారు. మరి వారికి మేము పార్టీలోకి ఆహ్వాని కార్యకర్తలు కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి చాలామంది ఉత్సాహంగా ఉన్నటువంటి కార్యకర్తలు రేపు అరవింద్ గారి చేతుల మీదుగా పార్టీలోకి రాబోతున్నారు. అదేవిధంగా సభ్యత్వ కార్యక్రమం కూడా మేము ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో 25,000 దాన్ని పూర్తి చేయడంలో భాగంగా దానికి మద్దతుగా అరవింద్ గారు ఇక్కడికి వస్తున్నారని చెప్పి ఇంకా అందరికి తెలియజేస్తూ అందరినీ కూడా రేపు కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఉంటేది పోకడ అహంభావంతో ప్రవర్తిస్తూ ఉంది. మరి మేము కేంద్రంలో అధికారంలో ఉండి కూడా అన్ని రాష్ట్రాలను రాష్ట్రాలలో ఎవరు అధికారం ఉన్నా ఏ పార్టీ అధికారం ఉన్నా పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా నిధులు కేటాయిస్తున్నాం, అందరికీ సమానమైన గౌరవం ఇస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తున్నారు, అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడ ఓపెన్ అయ్యేటువంటి నర్సింగ్ కాలేజ్ ఓపెనింగ్ కనీసము ఇన్ఫర్మేషన్ ఎంపీ గారిని ఇన్వైట్ చేయనటువంటి పరిస్థితి మనం చూస్తాం. కేవలం అహంకారం పూరితమైనటువంటి చర్య, దీనిని మేము ఖండిస్తున్నాం. ఫ్లెక్సీల్లో కూడా ఇక్కడ కూడా అరవింద్ గారి ఫోటో లేకపోవడం కూడా ఇది ఉంటుంది పోగడ కేవలం దురహంకారంతో వాళ్ళు ప్రవర్తించిన తీరును మేము ఖండిస్తున్నాం. దీని మీద మేము తప్పకుండా స్పందిస్తాం. ఏదైతే దీని మీద పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాం. గతంలో కరీంనగర్లో పరిస్థితి చేశారు అనేక చోట్ల, ఇది ఒక జగిత్యాల పట్టణం వల్ల అనేక చోట్ల టీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప వేరే నాయకులకు విలువ ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానిని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. దానిలో పెడుతుంది.